శ్రీ సాయి సచరిత్రము 9వ అధ్యాయం శిరిడి యాత్ర యొక్క లక్షణములు తాత్య కోతే పాటిల్ ఐరోపా దేశస్థుని వదంతము భిక్ష యొక్క ఆవశ్యకత భక్తుల అనుభవములు తర్కడ్ కుటుంబము ఆత్మారాముని భార్య బాబాకు సంతృష్టిగా భోజనం పెట్టుట ఎట్లు ఈ అధ్యాయంలో ఇవన్నీ కూడా వస్తాయి. శిరిడి యాత్ర యొక్క లక్షణములు సిరిడి సందర్శనంలోని ఒక ప్రత్యేక విశేషమున బాబా అనుమతి లేనిది ఎవరు సిరిడి విడవలేకుండిరి. బాబా అనుమతి లేక ఎవరైనా సిరిడి విడిచి వెళ్ళినచో వారు ఊహించని కష్టములు కొని తెచ్చుకున్నవారగుచుండిరి. బాబా ఎవరినైనా బయలుదేరుడని సెలవిచ్చిన తర్వాత ఇక సిరిడిలో ఉండరాదు. సెలవు తీసుకున్నట్టుకు బాబా వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా వారికి స్పష్టముగాను లేక సూచన ప్రాయముగాను కొన్ని సలహాలు ఇచ్చేవారు. బాబా ఆదేశానుసారము నడిచి తీరవలేను వ్యతిరేకంగా పోయినచో ప్రమాదం లేవో తప్పక వచ్చుచుండేటివి. ఈ దిగువ అట్టి ఉదాహరణ కొన్ని ఇచ్చుచున్నాను. తాత్యాకోతే పాటిల్ ఒకనాడు తాంగాలో కోపర్గాంలో జరుగు సంతకు బయలుదేరను. హడావుడిగా మసీద్కు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్గాం సంతకు పోవుచుంటునని చెప్పాను. బాబా అతనితో తొందర పడవద్దురా, కొంచెం ఆగుము, సంత సంగతి అటు ఉండనివ్వము, ఊరు విడిచి అసలు బయటకు పోవలదు అనెను. సంతకు వెళ్ళవలను అన్న తాత్య ఆతురతను చూచి కనీసము శ్యామనైనా వెంట తీసుకుపోమ్మని బాబా చెప్పాను. బాబా మాటలు లెక్క చేయక తాత్య హుటాహుటిన టాంగా నెక్కి కోపర్గాం బయలుదేరను. టాంగాకు కట్టిన రెండు గుర్రములలో ఒకటి 300 రూపాయల ఖరీదు పెట్టి కొత్తగా కొన్నది, మిక్కిలి చురుకైనది. సిరిడి వదిలి సబుల్ విహీర్ దాటిన వెంటనే వడిగా పరిగెత్తసాగాను. కొంత దూరం పోయిన పిమ్మట కాలు మడతబడి అది కూలబడెను. తాత్యాకు పెద్ద దెబ్బలేమీ తగలలేదు, కానీ తల్లివలే ప్రేమతో బాబా చెప్పిన సలహా జ్ఞప్తికి వచ్చాను. మరొకప్పుడు కూడా ఇటులనే బాబా ఆజ్ఞను వ్యతిరేకించి కోల్హారు గ్రామంనకు ప్రయాణమై దారిలో టాంగా ప్రమాదమునకు గురి అయ్యను. ఐరోపా దేశస్థుని ఉదంతము బాంబే నుండి ఐరోపా దేశస్థుడు ఏదో ఉద్దేశంతో బాబా దర్శనార్థము వచ్చాను. తనతో నానా సాహెబ్ చందోర్కర్ వద్ద నుంచి తనను గుర్చిన ఒక పరిచయ పత్రము కూడా తెచ్చాను. అతని కొరకు ఒక ప్రత్యేక గుడారం వేసి అందులో సౌకర్యముగా బస ఏర్పాటు చేసిరి. బాబా ముందు మోకరిల్లిరి. వారి చేతిని ముద్దాడవలనని కోరికతో అతడు 3 సార్లు మసీదులో ప్రవేశింప ప్రయత్నించాను, కానీ బాబా అతనిని మసీదులో ప్రవేశించటకు నిషేధించాను. క్రిందగా మసీదు ముందు గల బహిరంగ ఆవరణలో కూర్చుండియే తనను దర్శించుకోవచ్చనిరి. అతడు తనకు జరిగిన అమర్యాదకు అసంతుష్టుడై వెంటనే సిరిడి విడవవలెనని నిశ్చయించాను. బాబా సెలవు పొందుటకు వచ్చాను, తొందరపడక మరుసటి దినం పొమ్మని చెప్పాను. బాబా చెప్పాను తక్కిన వారు కూడా బాబా ఆదేశమును పాటింపమని సలహా ఇచ్చిరి. ఈ సలహాను కాతరు చేయక అతడు టాంగానెక్కి సిరిడి నుండి బయలుదేరను. మొదట గుర్రములు బాగుగానే పరిగెత్తినవి. సావుల్ విహీర్ దాటిన కొద్దిసేపట్లో ఒక సైకిల్ టాంగాకు ఎదురు వచ్చాను. దానిని చూచి గుర్రములు బెదిరినవి. టాంగా తలకిందులయ్యను. ఆ పెద్ద మనిషి కిందబడి రోడ్డుపై కొంత దూరం ఈడవబడెను. ఫలితముగా గాయములను బాగు చేసుకొనుటకై కోపరగాములో ఆసుపత్రి పాలయ్యను. ఇటువంటి అనేక సంఘటనల మూలమున బాబా ఆజ్ఞను ధిక్కరించేవారు ప్రమాదములు పాలగుదరని, బాబా ఆజ్ఞానుసారము పోవువారు సురక్షితంగా ఉందిరని జనులు గ్రహించిరి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనందరం కూడా గ్రహించవలసింది అంటే బాబా ఏదో కోపంతో చేస్తాడని కాదు, రాబోయే ప్రమాదం ఆయనకు తెలుసు కాబట్టి హెచ్చరించటం. మన సాయి సూచికలు ఎట్లా చేస్తున్నాం చూడండి, హెచ్చరికలు ఇవ్వండి. అంతే తప్పితే నువ్వు నా మాట వినలేదు కాబట్టి నీకు కాలు ఫ్రాక్చర్ చేస్తా ఇది కాదు ఇక్కడ అర్థం. ఆయనకు ముందే తెలుసు కాబట్టి తండ్రి మనం కూడా గమనించాలి. ప్రాక్టికల్గా ఆయనకు అన్నీ తెలుసు, అంతే కదండి, భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ తెలుసు ఆయనకి. మనం ఆయన బిడ్డలం కాబట్టి వద్దు వద్దు అని వారిస్తాడు. ఆయన పోవాల్సిందే అన్నప్పుడు ఆయన వ్యతిరేకమని కాదు, అక్కడ అయ్యో చెప్పకుండా అక్కడ ఉన్న ప్రమాదం కాబట్టి ఆయనకు తెలుసు కాబట్టి అది సరిగ్గా అర్థం చేసుకుంటేనే సచ్చరిత్రలో అన్ని కూడా విషయాలు మనకి అవగతం అవుతాయి. భిక్ష యొక్క ఆవశ్యకత. బాబాయే భగవంతుడైనచో వారి భిక్షాటనం చే జీవితమంతయు గడిపినేలా అను సందేహము చాలామందికి కలగవచ్చును. దీనికి భిక్షాటనం చేసి జీవించి ఒక ఎవరికి కలదు, పంచశూనములు వానిని పోగొట్టుకున్న మార్గమేది అను 2 ప్రశ్నలకు వచ్చి సమాధానంతో సమాధానపడును. సంతానము ధనము కీర్తి సంపాదించుట అందు ఆపేక్ష వదులుకొని సన్నసించువారు భిక్షాటనం చే జీవించవచ్చని మన శాస్త్రములు ఘోషించుచున్నవి. వారి ఇంటి వద్ద వంట ప్రయత్నములు చేసుకొని తినలేరు. వారికి భోజనం పెట్టు బాధ్యత గృహస్థులపై కలదు. సాయిబాబా గృహస్థుడు కారు, వానప్రస్థుడు కారు. వారు అస్కలిత బ్రహ్మచారులు. బాల్యం నుండి బ్రహ్మచర్యమునే అవలంబించుచుండిరి. ఈ సకల జగత్తంతయు వారి గృహమే. ఈ జగత్తునకు వారు కారణభూతులు. వారిపై జగత్తు ఆధారపడి ఉన్నది. వారు పరబ్రహ్మ స్వరూపులు కాబట్టి వారికి భిక్షాటన చేయ హక్కు సంపూర్ణముగా కలదు.
పంచశూనములు వారిని తప్పించుకుని మార్గములను ఆలోచించదుము. భోజన పదార్థములు తయారు చేయటకు గృహస్థులు ఐదు పనులు తప్పక చేయవలేను. అవి ఏమన్నా దంచుట లేక రుబ్బుట, విసురుట, పాత్రలు తోముట, ఇల్లు ఊడ్చుట, తుడుచుట, పొయ్యి అంటించుట. ఈ ఐదు పనులు చేయనప్పుడు అనేక క్రిమి కీటకాదులు మరణించుట తప్పదు. గృహస్థులు ఈ పాపమును అనుభవించవలెను. ఈ పాప పరిహారమునకు మన శాస్త్రాలు ఆరు మార్గాలు ప్రబోధించుచున్నవి. బ్రహ్మయజ్ఞము, వేదాధ్యాయము, పితృయజ్ఞము, దేవయజ్ఞము, భూతయజ్ఞము, అతిథి యజ్ఞము. శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తించినచు గృహస్థులు మనస్సు పాపరహితములగును. మోక్ష సాధనకు ఆత్మసాక్షాత్కారమునకు ఇవి తోడ్పడును. బాబా ఇంటింటికి వెళ్ళి భిక్ష అడుగుటలో ఆ గృహస్థులకు వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి తెచ్చినట్టయినది. తమ ఇంటి గుమ్మమునే గుమ్మం వద్దనే ఇంత గొప్ప ప్రబోధమును పొందిన సిరిడి ప్రజలు ధన్యులు. భక్తుల అనుభవములు. శ్రీకృష్ణుడు భగవద్గీత అందు శ్రద్ధాభక్తులతో ఎవరైనా పత్రము గాని పుష్పము గాని ఫలము గాని నీరు గాని సమర్పించినచు దానిని నేను గ్రహించదను అని నుడివెను. సాయిబాబాకు సంబంధించి ఇంకా సంతోషదాయకమైన విషయమేమనా, తమ భక్తుడు ఏదైనా తమకు సమర్పించవలను అనుకునినా ఏ కారణము చేతైనను ఆ సంగతి మరచినచు అట్టివానికి బాబా ఆ విషయము జ్ఞాపకం చేసి ఆ నివేదనను గ్రహించి ఆశీర్వదించువారు. అట్టి ఉదాహరణలు ఇక్కడ కొన్ని చెప్పబోచున్నాం. తర్కడ్ కుటుంబం. రామచంద్ర ఆత్మారాం ఉరఫ్ బాబాసాహెబ్ తర్కడ్ ఒకనొకప్పుడు ప్రార్థనా సమాజస్థుడైన తర్వాత బాబాకు ప్రియభక్తుడైనాడు. వారి భార్యాపుత్రులు కూడా బాబాను మిగులు ప్రేమించుచుండిరి. ఒకసారి తల్లి కొడుకులు సిరిడీకి పోయి అచ్చట వేసవి సెలవులు గడపవలనని నిర్ణయించిరి. సిరిడీ పోవడం సంతోషదాయకమైనను కొడుకు మాత్రము దానిని మనస్ఫూర్తిగా ఇష్టపడలేదు. కారణమేమన్నా తన తండ్రి ప్రార్థనా సమాజమునకు చెందినవాడగుడిచే ఇంటి వద్ద బాబా యొక్క పూజ సరిగా చేయకపోవచ్చని సంశయించాను. కానీ బాబా పూజను తాను నియమానుసారం సక్రమంగా చేసేదనని తండ్రి వాగ్దానం చేయుచే బయలుదేరాను. శుక్రవారం రాత్రి తల్లి కొడుకు బయలుదేరి సిరిడి వచ్చిరి. ఆ మరుసటి దినం శనివారం నాడు తండ్రి యొక్క తర్కడ్ పెందలకడని నిద్రలేచి స్నానం చేసి పూజను ప్రారంభించుటకు ముందుగా బాబా పటంనకు సాష్టాంగ నమస్కారం చేసి ఏదో లాంఛనము వలె కాక తమ కుమారుడు చేయనట్లు పూజను శ్రద్ధగా తనచే చేయింపవలసినదని ప్రార్థించాను. ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యంగా కలకండను అర్పించాను. భోజన సమయం ముందు దాన్ని పంచిపెట్టాను. ఆనాడు సాయంత్రము ఆ మరుసటి దినము అనగా ఆదివారం నాడు పూజ అంతయు సవ్యముగా జరిగాను. సోమవారం కూడా చక్కగా గడిచాను. ఆత్మారాముడు ఎప్పుడు ఇట్లు పూజ చేసి ఉండలేదు. పూజ ఎంతయు కొడుకునకు వాగ్దానం చేసినట్లు సరిగా జరుగుచున్నందున సంతసించాను. మంగళవారం నాడు పూజ ఎప్పటి వలె కలిసి సలిపి కచేరీకి పోయాను. మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనముకు కూర్చున్నప్పుడు అక్కడ ప్రసాదము లేకుండా గమనించాను. నౌకరును అడుగగా ఆనాడు నైవేద్యం ఇచ్చుట మరచుడిచే ప్రసాదము లేదని బదులు చెప్పాను. ఆ సంగతి వినగానే భోజనమునకు కూర్చున్న ఆత్మారాం వెంటనే లేచి బాబా పటంనకు సాష్టంగ నమస్కారం చేసి బాబాను క్షమార్పణ కోరాను. బాబా తనకు ఆ విషయమును జ్ఞప్తికి తేనందున నిందించాను. ఈ సంగతులన్నింటినీ షిరిడిలో ఉన్న తన కొడుకునకు రాసి బాబాను క్షమార్పణ వేడుకొనెను. ఇది బాంద్రాలో మంగళవారం నాడు మధ్యాహ్నం సుమారు 12 గంటలకు జరిగాను. అదే సమయమందు సిరిడిలో మధ్యాహ్న హారతి ప్రారంభించుటకు ముందు ఆత్మారాముని భార్యతో బాబా ఇట్లనెను, తల్లి ఏమైనా తినవలెనున్న ఉద్దేశముతో బాంద్రాలోని మీ ఇంటికి పోయి తిని తలుపు తాళము వేసి ఉండెను. ఎలాగో లోపల ప్రవేశించి తిని కానీ అక్కడ తినుటకేమీ లేకపోవడచే తిరిగి వచ్చి తిని అనెను. బాబా మాటలు ఆమెకేమీ బోధపడలేదు. కానీ పక్కనే ఉన్న కుమారుడు మాత్రము ఇంటి వద్ద పూజలో ఏమీయో లోటుపాటులు జరిగినవని గ్రహించి ఇంటికి పోవటకు సెలవిమ్మని బాబాను అడిగాను. అందులోకి బాబా పూజను అక్కడే చేయమని ఇంటికి పోన అవసరం లేదని చెప్పాను. వెంటనే కొడుకు సిరిడిలో జరిగిన విషయమంతా వివరముగా తండ్రికి ఉత్తరము రాసి బాబా పూజను అశ్రద్ధ చేయవద్దని కోరాను. ఈ రెండు ఉత్తరములు ఒకటికొకటి మార్గమధ్యమున తటస్థపడి తమ గమ్యస్థానములను చేరను. ఇది ఆశ్చర్యము కదా. ఆత్మారాముని భార్య. ఇక ఆత్మారాముని భార్య విషయము. ఒకసారి ఆమె మూడు పదార్థములను బాబా నైవేద్యమునకు పెట్టుటకు సంకల్పించాను. ఒకటి వంకాయ పెరుగుపచ్చడి, వంకాయ వేపుడు కూర, దూద్పేడ. బాబా వీడినట్లు గ్రహించను చూసేదాము. బాంద్రా నివాసేగు రఘువీర భాస్కర్ పురందరే బాబాకు మిక్కిలి భక్తుడు. అతడు ఒకనాడు భార్యతో సిరిడి బయలుదేరిచుండెను. ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు రెండింటిని మిగుల ప్రేమతో తెచ్చి పురందరుని భార్య చేతికిచ్చి ఒక వంకాయతో పెరుగుపచ్చడిని రెండో దానితో వేపుడు చేసి బాబాకు వడ్డించమని చెప్పాను. సిరిడి చేరిన వెంటనే పురందరుని భార్య వంకాయ పెరుగుపచ్చడి మాత్రం చేసి బాబా భోజనమునకు కూర్చున్నప్పుడు తీసుకుని వెళ్ళాను. బాబాకు ఆ పచ్చడి చాలా రుచిగా ఉండెను. కానీ దాన్ని అందరికీ పంచిపెట్టాను. వెంటనే తనకు వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలనని అడిగాను. ఈ సంగతి భక్తురాలు రాధాకృష్ణమాయకి తెలియపరిచిరి.
అది వంకాయల కాలం కాదు కనుక ఆమెకి ఏమి చేయాలో తోచుకుండెను. వంకాయలు ఎట్లు సంపాదించుట అన్నది ఆమెకు సమస్య అయ్యను. వంకాయ పచ్చడి తెచ్చిన దెవరిని కనుగొనగా పురందరుని భార్యను తెలియడిచే వంకాయ వేపుడు కూడా ఆమెయే చేసి పెట్టవలని కబురు పెడిపిరి. అప్పుడు అందరూ వంకాయ వేపుడును బాబా ఎందులో కోరిరో తెలిసిరి. బాబా సర్వజ్ఞతకు ఆశ్చర్యపోయిరి. 1915 డిసెంబర్లో గోవింద బలరాం మాన్కర్ అనువాడు సిరిడీకి పోయి తన తండ్రికి ఉత్తర క్రియలు చేయవలను అనుకునెను. ప్రయాణమునకు పూర్వము ఆత్మారాముని వద్దకు వచ్చాను. ఆత్మారాం భార్య బాబా కోరికేమైనా పంపవలని అనుకుని ఇల్లంతే వెతికాను. కానీ ఒక్క పేడ తప్ప ఏమీ కనిపించలేదు. ఆ పేడ కూడా అప్పటికే బాబాకు నైవేద్యంగా సమర్పింపబడి ఉండెను. తండ్రి మరణించుడిచే గోవిందుడు విచారగ్రస్తుడై ఉండెను. కానీ బాబా ఎందున్న భక్తి ప్రేమలచే ఆమె ఆ పేడను అతని ద్వారా పంపాను. బాబా దాన్ని పుచ్చుకొని తినునని నమ్మి ఉండెను. గోవిందుడు సిరిడి చేరాను. బాబాను దర్శించాను. కానీ పేడ తీసుకుని వెళ్ళటం మరిచాను. బాబా అప్పటికీ ఊరుకుండెను. సాయంత్రం బాబా దర్శనమునికి వెళ్ళినప్పుడు అతడు పేడ తీసుకుని పోవటం మరిచాను. అప్పుడు బాబా ఓపిక పట్టక తన కొరకేమి తెచ్చినావని అడిగాను. ఏమీ తీసుకురాలేదని గోవిందుడు జవాబిచ్చాను. వెంటనే బాబా, నీవు ఇంటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా అని అడిగాను. కుర్రవాడిదంతా జ్ఞప్తికి తెచ్చుకొని సిగ్గుపడాను. బాబాను క్షమార్పణ కోరాను. బస్సుకు పరిగెత్తి పేడాను తెచ్చి బాబా చేతికి ఇచ్చాను. చేతిలో పడిన వెంటనే బాబా దానిని గుటుక్కున మింగాను. ఈ విధంగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని ప్రీతిపూర్వకంగా స్వీకరించాను. నా భక్తులు నన్నెట్లు భావించరో నేను వారిని ఆ విధంగానే అనుగ్రహించను అని గీత వాక్యము నిరూపించాను. బాబాకు సంతుష్టునిగా భోజనం పెట్టుటే ఎట్లు? ఒకప్పుడు ఆత్మారాం తర్కడు భార్య సిరిడిలో ఒక ఇంటి ఎందు దిగాను. మధ్యాహ్న భోజనము తయారయ్యాను. అందరికీ వడ్డించిరి. ఆకలితో ఉన్న కుక్క ఒకటి మరుగుట ప్రారంభించాను. వెంటనే తర్కడు భార్య లేచి ఒక రొట్టె ముక్కను విసిరాను. ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టెను తినను. ఆనాడు సాయంకాలం ఆమె మసీదుకు పోగా బాబా ఆమెతో ఇట్లనను, తల్లి నా కడుపు నిండా గొంతు వరకు భోజనం పెట్టినావు. నా జీవశక్తులు సంతృష్టి చెందినవి. ఎల్లప్పుడూ ఇట్లనే చేయము. ఇది నీకు సద్గతి కలుగు చేయను. ఈ మసీదులో కూర్చుండి నేను ఎన్నడూ అసత్యము ఆడను. నా ఎందిట్లే దైవంచుము. మొదట ఆకలితో ఉన్న జీవికి భోజనము పెట్టిన పిమ్మట నీవు భుజించుము. దీనిని జాగ్రత్తగా జ్ఞప్తి ఎందు ఉంచుకొనుము. ఇదంతయు ఆమెకేమీ బోధపడలేదు. కావున ఆమె ఇట్లు జవాబిచ్చాను, బాబా నేను నీకెట్లు భోజనం పెట్టగలను? నా భోజనం కొరకు ఇతరులపై ఆధారపడి ఉన్నాను. నేను వారికి డబ్బిచ్చి భోజనం చేయుచున్నాను. అందులోకి బాబా ఇట్లు జవాబిచ్చాను, నీవు ప్రేమపూర్వకముగా పెట్టిన ఆ రొట్టె ముక్కను తిని ఇప్పటికీ త్రెనుపులు తీయుచున్నాను. నీ భోజనమునకు ముందు ఏ కుక్కను చూచి నీవు రొట్టె పెట్టితివో అదియు నేను ఒకటే. అట్లనే పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలగు కలవన్నీయు నా అంశములే. నేనే వాని ఆకారములలో తిరుగుచున్నాను. ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుదురో వారే నా ప్రియభక్తులు. కావున నేను వేరు, తక్కిన జీవరాశి అంతయు వేరు అను ద్వంద్వభావమును భేదమును విడిచి నన్ను సేవింపుము. ఈ అమృతతుల్యముకు పలుకులు బాబా మాటలు ఆమె హృదయముకు ఎంతయో కదిలించినవి. ఆమె నేత్రములు అశ్రువులతో నిండెను. గొంతు గద్గదమయ్యేను. ఆమె ఆనందమునకు అంతులేకుండెను. నీతి, జీవులన్నిటి ఎందు భగవంతుని దర్శింపుము అన్నది ఈ అధ్యాయంలో నేర్చుకునవలసిన నీతి. ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవతము మొదలగున అన్నీ భగవంతుని ప్రీతి ప్రతి జీవి ఎందు చూడమని ప్రబోధించుచున్నవి. ఈ అధ్యాయం చివరి చెప్పిన ఉదాహరణ వలన, ఇతర అనేక భక్తులు అనుభవముల వలనను, సాయిబాబా ఉపనిషత్తుల్లోని ప్రబోధములను తమ ఆచరణ రూపమున చూపి అనుభవపూర్వకంగా నిర్ధారణ చేసి ఉన్నారని స్పష్టమగును. ఉపనిషాదాది గ్రంథములలో ప్రతిపాదింపబడిన తత్వమును అనుభవపూర్వకముగా ప్రబోధించిన సమర్థ సద్గురుడే శ్రీ సాయిబాబా. 9వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు సాయనాథార్పణమస్తు. శుభంభవతు.